నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. కళతప్పిన కప్పు సాసర్. ఇదేంటి కప్పు సాసర్? ఏంటి కళతప్పడం? ఏంటి అనుకుంటున్నారా? అయ్యో, మీకు వివరాలు సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా విజువలైజేషన్ కూడా ఉంటుంది. అది మీకు తెలుసున్న విషయమేగా. ఇక విషయానికి వస్తే, స్థానిక ఏకేసీ కళాశాల జంక్షన్లో ఏర్పాటు చేసిన కప్పు సాసర్ చూడడానికి బాగుంది. చక్కటి ఫౌంటెన్, ఇదంతా కూడా ప్రారంభంలో బాగానే ఉంది. కానీ నగరపాలక సంస్థ ఎలక్ట్రికల్ సిబ్బంది వారి నిర్లక్ష్యం వల్ల అది కాస్త ఎలా ఉందో మీరే చూడండి. లైట్లు ఉండాల్సినవి 4, ఉన్నవి 3, వెలిగేది 1. ఈరోజు రేపో అది కూడా ఆగిపోతుంది. సీన్ కట్ చేస్తే, ఏదైనా పెద్ద వాహనం అటుప్రక్కగా వెళ్ళినప్పుడు తగిలిందంటే మన కప్పు పగిలిపోతుంది. చీకట్లో ఉంటుందిగా, ఆ లారీలు వాళ్ళో లేకపోతే వాళ్ళే చూసుకోకపోవచ్చు. మరి ఈ ఎలక్ట్రికల్ విభాగం వారు ప్రతి ఆదివారం, అంటే ఎలక్ట్రికల్ విభాగం అని కాదు, నగరపాలక సంస్థ వారు ప్రతి ఆదివారం అక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు అవి చేస్తున్నారు. ఎలక్ట్రికల్ విభాగం వారు వాళ్ళంత చేస్తున్నా వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు? ఇక్కడనే కాదండి, నగరంలో చాలా చోట్ల 10 లైట్లు ఉంటే 3, 4 వెలగవు. దాన్ని పట్టించుకున్న పాపాను పోరు. తక్షణమే ఈ యొక్క లైట్లను ఏర్పాటు చేయాలని, అందంగా ఉన్న ఆకృతిని కాస్త కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.